హలో ఫ్రెండ్స్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి పోస్టుకు సంబంధించి విద్యార్హతలు అనేవి కొన్ని సవరణలు చేశారు. సో అవేంటి అని మనం ఇప్పుడు చూద్దాము. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ కింద బ్లూ కలర్తో హైలైట్ చేశారు చూడండి, కొరిజేయండి అవని ఇచ్చారు. సో అదే దాంట్లో మనకు సవరణలు అనేవి చేశారు. సో ఒకసారి చూద్దాము అదేంటి అనేది. సో మనకి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక నోట్ అడిషనల్ వెబ్ నోట్ అనేది ఇచ్చారు. సో అందులో ఏమున్నాయంటే మనకి ఇక్కడ ఒక టేబుల్లో ఫస్ట్ ముందు ఇచ్చిన క్వాలిఫికేషన్, తర్వాత ఇప్పుడు అప్డేట్ చేసిన క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ కామన్ అన్నమాట. సో ముందు ఏంటంటే మస్ట్ పొసెస్ 4 ఇయర్స్ బీఎస్సీ హార్టికల్చర్ ఆర్ బీఎస్సీ హానర్ హార్టికల్చర్ ఆర్ బీటెక్ హార్టికల్చర్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అక్రిడేటెడ్ బై ఐకార్. సో వీటిల్లో గుర్తింపు పొందిన వాటిల్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మస్ట్ ప్రొసెస్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్. సో ఇది చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకి ఈ 2 క్వాలిఫికేషన్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి అడిషనల్గా అంటే వీటితో పాటు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అదేంటంటే ఎంపీఈఓస్గా కానీ, ఎంఐఏఓస్గా కానీ, ఎంఐడిసిస్గా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే ఏ క్వాలిఫికేషన్తో వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే బీఎస్సీలు బీజెస్సీ క్వాలిఫికేషన్తో కానీ, లేదంటే బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ విత్ హార్టికల్చర్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా కానీ, లేదు అంటే 4 ఇయర్స్ బీఎస్సీ హార్టికల్చర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ 10+2 విత్ 1 ఇయర్ డిప్లొమా విత్ హార్టికల్చర్ ఇన్ ఏఎన్జీఆర్ఏయు. సో ఈ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు కానీ, అంటే ఈ ఇక్కడ మెన్షన్ చేసిన ఏదో ఒక క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము. అంటే బీఎస్సీలో బీజెడ్సీ చేసిన బీజెడ్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ విత్ హార్టికల్చర్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ 4 ఇయర్స్ బీఎస్సీ హార్టికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై యూజీసీ, అంటే యూజీసీ చే గుర్తింపు పొందిన వాటిలో డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, అంటే బీఎస్సీ హార్టికల్చర్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే 10+2 విత్ 1 ఇయర్ డిప్లొమా విత్ హార్టికల్చర్. సో ఈ చదువు చదివిన వాళ్ళు కానీ ఈ క్వాలిఫికేషన్స్తో ఎంపీఈఓస్గా కానీ, ఎంఐఏఓస్గా కానీ, ఎంఐడిసిస్గా కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో పనిచేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ యాజ్ హార్టికల్చర్ ఫీల్డ్ కన్సల్టెంట్స్ ఆర్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్స్ ఆర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఇన్ ఐటీడిఏ. సో ఈ ఐటీడిఏలో ఈ ప్రొఫెషన్లో చేస్తున్న వాళ్ళు, అంటే ఏ క్వాలిఫికేషన్తో, బీఎస్సీ బీజెడ్సీ డిగ్రీ ఆర్ బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ విత్ హార్టికల్చర్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. సో ఈ క్వాలిఫికేషన్తో ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ సబ్మిట్ చే, అంటే నెక్స్ట్ ప్రమోషన్ రావాలి అంటే సో దీనికి సంబంధించిన చదువు అనేది వీళ్ళు అక్వైర్ చేస్తుండాలన్నమాట. సో ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి, ఎందుకంటే దీన్ని అప్లై చేసుకోవడానికి మరొక రోజు మాత్రమే టైం ఉంది, అంటే 31st లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.